టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా త్రిష తన స్టార్ స్టేటస్ను మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. ఇక ఇన్నేళ్ల ప్రయాణంలో త్రిషపై ఎన్నో ఇబ్బందికర వార్తలు, వ్యాఖ్యలు వినిపిస్తూ వస్తున్నాయి. ఇక తమిళనాడులో ఓ రాజకీయ పార్టీకి చెందిన పొలిటీషియన్ స్టార్ హీరోయిన్ త్రిషపై చేసిన అనుచిత వ్యాఖ్యలు కోలీవుడ్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఆమెపై వస్తున్న ఆరోపణలు అటు అభిమానులను, ఇటు సెలబ్రిటీస్ని సైతం ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. ఇటీవల లియో సినిమా సమయంలో నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలపై చిరంజీవి మొదలుకొని అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ విషయంలో మన్సూర్ని న్యాయస్థానం గట్టిగా మందలించింది. ఇక ఆ గొడవ అయిపోయింది అనుకునే లోపే మరో గొడవ తెరపైకి వచ్చింది. ఏ పనినైనా ప్రొఫెషనల్ గా పనిచేసే వాళ్ళు కావాలా? మీకు దగ్గరలో ఉన్న ఎక్స్పర్ట్స్ తో వెంటనే కనెక్ట్ అవ్వండి. ఇప్పుడే టాక్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. తమిళనాడు అన్నా డిఎంకే పార్టీకి చెందిన లీడర్ ఏవి రాజు త్రిషపై చీప్ కామెంట్స్ చేశాడు. ఒక ప్రముఖ పొలిటికల్ లీడర్ త్రిషని డబ్బులిచ్చి రిసార్ట్కి పిలిపించుకున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ వ్యాఖ్యలపై త్రిష అభిమానులతో పాటు సెలబ్రిటీలు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు సపోర్ట్గా నిలిచారు. ఈ కామెంట్స్పై త్రిష రియాక్ట్ అవుతూ ట్వీట్ చేశారు. అందరి దృష్టిని ఆకర్షించడానికి సెలబ్రిటీల గురించి తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ అటెన్షన్ కోసం ఎంతకైనా దిగజారుతారని ఆమె మండిపడ్డారు. ఇలాంటి నీచమైన మనుషులను పదే పదే చూడటం అసహ్యంగా ఉంది. దీనిపై కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఇకపై చెప్పవలసింది, చేయవలసిందంతా నా న్యాయ విభాగం నుండి ఉంటుందంటూ త్రిష గట్టి వార్నింగ్ ఇస్తూ ట్వీట్ చేశారు. ట్వీట్లో చెప్పిన విధంగానే ఆ పొలిటికల్ లీడర్ ఏవి రాజుకి లాయర్ నోటీసులు పంపించారు. త్రిషా ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్న ఆ వ్యాఖ్యలు పేపర్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చాలామంది ప్రజలకు చేరింది. దీంతో త్రిష పరువుకి నష్టం వాటిల్లింది. కాబట్టి ఏవి రాజుపై లీగల్గా చర్యలు తీసుకోబోతున్నట్లు త్రిష లాయర్ నోటీసులు పేర్కొన్నారు. మరి ఏవి రాజు వీటిపై ఎలా స్పందిస్తారో చూడాలి మరి.